పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అని అభిమానులు, సినిమా ప్రేమికులు సందేహిస్తున్నారు. ఒకవైపు ఏపీలో ఎన్నికలు, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్, ప్రమోషన్స్ అనుకున్న టైంకి అవుతాయా అనుకుంటున్నారు. అయితే నిర్మాత దానయ్య ఓజీ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా అనుకున్న డేట్ సెప్టెంబర్ 27 నాడే ఓజీ థియేటర్స్ లోకి వస్తాడని ఆయన చెప్పారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొట్టాల శివ డైరెక్షన్ లో రాబోతున్న దేవరా సినిమా గురించి విశ్వక్ సేన్ అప్డేట్ ఇచ్చారు. దేవరా ఆల్బమ్ అదిరిపోయింది అంటూ విశ్వక్ ఇచ్చిన అప్డేట్ తో తెలిసిపోయింది. సినిమా అఫీషియల్ హ్యాండిల్ తో సహా ఆడియో హక్కులు సొంతం చేసుకున్న టీ సిరీస్ కూడా దేవరా మ్యూజిక్ గురించి ఎప్పటికప్పుడు హింట్స్ ఇస్తూనే ఉంది. అనిరుద్ అందిస్తున్న మ్యూజిక్ తో త్వరలోనే ఫస్ట్ సింగిల్ త్వరలోనే వచ్చేలా ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్నారు తారక అభిమానులు. థియేటర్స్ లో డీజే టిల్లు స్క్వేర్ వసూల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన టిల్లు స్క్వేర్ 3 రోజుల్లోనే 65 కోట్లు వసూలు చేసింది. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఫస్ట్ వీక్ లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఈ మూవీ ఇదే జరిగితే టిల్లు స్క్వేర్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ప్రభాస్ కల్కి సినిమా రిలీజ్ గురించి వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ముందు అనుకున్న తేదీ 9 ప్రకారమే బ్యాలెన్స్ షూటింగ్ చేస్తున్న రాజకీయాలు, ఎన్నికలు ఉండడంతో 30 వరకు ఆగితే బెటర్ అనుకుంటున్నారట చిత్ర యూనిట్. సమ్మర్ లో వస్తే విద్యా సంస్థలకు సెలవులు ఉంటాయి కాబట్టి 30 బెటర్ అనుకుంటున్నారట. కల్కి టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వీలైనంత తొందరగా వస్తే కానీ క్లారిటీ రాదు. అదుర్స్ 2 సినిమాకు ఎన్టీఆర్ తో ఒప్పించేందుకు ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసుకుని దీక్ష చేస్తా అన్నారు నిర్మాత కోన వెంకట్. గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన అదుర్స్ 2 గురించి ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎలాగైనా ఒప్పించి ఎన్టీఆర్ తో అదుర్స్ 2 సినిమా తీస్తా అన్నారు ఆయన. తాను బతికి ఉన్నంత వరకు తన భార్య శ్రీదేవి బయోపిక్ తీసేందుకు అనుమతి ఇవ్వను అని శ్రీదేవి భర్త నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఆమె వ్యక్తిత్వాన్ని ఎంతో గౌరవిస్తామని, తన నిజ జీవితంలో పర్సనల్ విషయాలు బయటకు తెలియడం ఆమెకు నచ్చేది కాదని ఆయన అన్నారు. అందుకే ఆయన బతికి ఉన్నన్ని రోజులు శ్రీదేవి బయోపిక్ తీసేందుకు ఒప్పుకోనన్నారు బోనీ కపూర్. ఆర్య సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో ఈ సినిమా టీం గురించి నిర్మాత దిల్ రాజు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పారు. ఆర్య అంత పెద్ద హిట్గా నిలిచిన సందర్భంగా త్వరలోనే పెద్ద ఈవెంట్ ని ఏర్పాటు చేస్తామంటున్నారు దిల్ రాజు. ఈ విషయంపై సుకుమార్, అల్లు అర్జున్ తో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ తో తమిళ దర్శకుడు అట్లీ చేస్తున్న సినిమాకు హీరోయిన్ కోసం వేట పూర్తయింది. మొన్నటి వరకు త్రిష అనే వార్తలు పుకార్లు చేశాయి. ఆ తర్వాత సమంతను అనుకుంటున్నారనే టాక్ నడిచింది. తాజాగా హీరోయిన్ విషయంపై క్లారిటీ వచ్చింది. సమంతనే ఫైనల్ చేస్తూ అట్లీ నిర్ణయం తీసుకున్నాడట. అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. రాజమౌళి సినిమా అంటేనే ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పుకార్లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా గురించి రోజుకు పుకారు షికారు కొడుతుంది. లొకేషన్, స్టార్టింగ్ గురించి ఇక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా టైటిల్, బడ్జెట్, లొకేషన్స్ ఖరారు కాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఉన్నవి లేనివి ప్రచారం చేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ స్పీడ్ పెంచాడు. ఈ మధ్య రైడ్ సీక్వెల్ కి ఒప్పుకున్న ఆయన దే దే ప్యార్ దే సినిమాకి సీక్వెల్ గా కూడా ఓకే చెప్పేశాడు. అంతేకాదు 12 ఏళ్ల క్రితం వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ సినిమా సీక్వెల్ గా కూడా అజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ ఏడాది మొత్తం 8 సీక్వెల్ సినిమాలకు పచ్చ జెండా ఒప్పాడు అజయ్ దేవగన్. ఒకేసారి 8 సీక్వెల్స్ ఒప్పుకోవడం గ్రేట్ ఫీట్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. బాలీవుడ్, హాలీవుడ్లలో తన సత్తా నిరూపించుకున్న ప్రియాంక చోప్రా తనలోని కొత్త కోణాన్ని బయటకు తీసింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నిర్మిస్తున్న టైగర్ అనే సినిమాలో ఆడపులికి డబ్బింగ్ చెప్పబోతుంది. ఏప్రిల్ 22న విడుదల కాబోతున్న ఈ డాక్యుమెంటరీ మూవీకి డబ్బింగ్ ఇచ్చినట్టు చెప్తూ చిత్ర పోస్టర్ ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది ప్రియాంక. హనుమాన్ హిట్ తో యంగ్ హీరో తేజ సజ్జా ఫేట్ మారిపోయింది. తేజ ఇప్పుడు హనుమాన్ కంటే ముందు ఒప్పుకున్న సినిమా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈగల్ సినిమా దర్శకుడు తెరకెక్కిస్తున్న మిరాయ్ అనే సినిమా కోసం కష్టపడుతున్నాడు సజ్జా. చిన్న బడ్జెట్ తోనే సినిమా చేయాలనుకున్న హనుమాన్ సక్సెస్ తో తేజ మార్కెట్ పెరిగిపోవడంతో 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. దక్షిణాది కథానాయికల్లో సాయి పల్లవి పంధానే వేరు. విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ కొత్తదానికి ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. తాజాగా రామాయణం సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది ఈ కేరళ కుట్టి. ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ తనయుడితో కూడా ఓ సినిమా చేయబోతుందట సాయి పల్లవి. తెలుగుతో నాగ చైతన్యతో కలిసి నటించిన తండేల్ సినిమాతో త్వరలో థియేటర్స్ లోకి రాబోతుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష కోటి రూపాయల పారితోషికం తీసుకున్న నయనతార రికార్డును బ్రేక్ చేసింది. మెగాస్టార్ ప్రధాన పాత్రలో వస్తున్న విశ్వంభర సినిమా కోసం త్రిష 12 కోట్ల పారితోషికం తీసుకుందట. సోషో ఫ్యాంటసీగా వస్తున్న ఈ సినిమాకు వశిష్ఠ డైరెక్టర్. ఇందులో త్రిష 2 పాత్రలో కనిపించబోతుందట. 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అందుకే చివరి సినిమాను వీలంత ఫాస్ట్ గా పూర్తి చేసే పనిలో పడ్డారు.
69 సినిమాగా రాబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నటువంటి ఈ మూవీకి విజయ్ 250 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారట. ఇదే నిజమైతే ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోలో విజయ్ రికార్డు సృష్టిస్తాడు. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తీస్తున్న రామాయణం అధికారిక ప్రకటన కంటే ముందే బోలెడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు తెలుగు వర్షన్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇతిహాసాలు పురాణాల మీద మంచి పట్టున్న త్రివిక్రమ్ డైలాగులు రాస్తే ఎపిక్ గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మారుతి డైరెక్షన్ లో రాబోతున్న ప్రభాస్ కొత్త సినిమా రాజాసాబ్ లో సంజయ్ దత్ నటిస్తున్నారనే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీలో ప్రభాస్ కి సంజయ్ దత్ తాత పాత్రలో కనిపిస్తారట. చనిపోయిన తాత దయ్యంలా మారి తిరిగి వస్తే ప్రభాస్ జీవితంలో ఏం జరిగింది అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మారుతి. మా సినిమాల కేరాఫ్ గా నిలిచిన బాలయ్య కొత్త సినిమా టైటిల్ గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు నిజం లేదు అంటున్నారు సినీ వర్గాలు. బాలకృష్ణనుడు 90వ సినిమాకు వీరమాస్ అనే టైటిల్ లాక్ చేసినట్టుగా వస్తున్న వార్తలు ఫేక్ అని చెప్పేశారు. బాలయ్య ఇప్పటికే వీరభద్ర అనే సినిమా చేశారని, త్వరలో వచ్చే సినిమాలో వీర అనే పదం ఉండదని సితారా ఎంటర్టైన్మెంట్ క్లారిటీ ఇచ్చింది. తెలుగు సినిమా నుంచి కొత్త ప్రయత్నంగా వచ్చిన విశ్వక్సేన్ మూవీ గామి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రౌడ్ ఫండింగ్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి వసూలను రాబట్టింది. అయితే థియేటర్స్ కి వెళ్లలేని ఓటీటీ ప్రేమికులు మాత్రం స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసం G5 ఓ శుభవార్త చెప్పింది. April 12 నుంచి గామి G5 లో ప్రసారం కాబోతుందని ప్రకటించింది. కేజీఎఫ్ స్టార్ యష్ హీరోగా గీతు మోహన్ దాస్ డైరెక్షన్ తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీలో హీరోయిన్ గా కరీనా కపూర్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కరీనా కపూర్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇన్నర 2వ వారంలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. త్వరలోనే ఈ మూవీ అప్డేట్ రాబోతుంది. ఇవి 80/20 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.